హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నిని. మీకు ఈరోజు పచ్చి టమాటాలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పచ్చి టమాటా చూసారా, చాలా పచ్చిగా ఉంది. దీంతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, పచ్చి టమాటాలన్నీ ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ పచ్చి టమాటాలు చూసారా ఎలా కట్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు వేసుకోండి, పెద్ద. కొంచెం నువ్వులు, నువ్వులు వేయించుకొని మిక్సీ చేసుకోండి. నువ్వులు తిరుగు మాతకి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం మెంతిపిండి. ఇదేమో మిరపకాయలు, ఎండుమిరపకాయలు నుండి కొంచెం వేయించుకుని మిక్సీ చేసి పెట్టుకున్నా. ఎండుమిరపకాయల పౌడర్ అయితే బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తా. గిన్నెలో ఆయిల్ పెట్టుకోండి, ఈ పప్పులన్నీ వేసేసుకోండి. పప్పులన్నీ వేసేసుకున్నాక కొంచెం వేగనిద్దాం. నూనె ఎక్కువే పడుతుందండి దీనికి, బాగా పచ్చి టమాటాలు కదా, కొంచెం మంచిగానే పడుతుంది. చూడండి తిరుమా తేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. తిరుమా తేగిపోయింది, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక్క నిమిషం వేయగలుగుతాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ ఉప్పు పసుపు వేసుకోండి, ఉప్పు పసుపు వేసుకోండి. వేసి చక్కగా ఒకసారి కలుపుకోండి. కలుపుకుని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ వేసేస్తాం దీంట్లో. మెంతిపిండి కూడా వేసుకోండి కొంచెం. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో నిదానంగా వేయించుకుందాం. చూసారా చక్కగా ముక్క మెత్తబడిపోయింది. ముక్క మెత్తబడిపోయిందంటే కర్రీ అయిపోయినట్టే, ఆయిల్ బయటకు వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టేనండి. తొందరగా అయిపోయింది కర్రీ, పచ్చి ముక్కలైనా సరే. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే, నువ్వుల పిండి ఉంది చూసారా, నువ్వుల పిండి పోసుకోండి. ఎంత పడుతుందో చూసి పోసుకోండి. చూసి కొంచెం ఉంచుతున్నా నేను, చూసి పోద్దాం. పడుతుంది అది కూడా వేసేసుకుని బాగుంటుంది. నువ్వుల పిండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు టేస్ట్ చూసుకోండి ఎలా ఉందనేది. ఇదిగోండి ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి. కారం కూడా వేసేసుకోండి చక్కగా. కొంచెం ఘాటుగానే ఉండాలండి, ఇది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు కర్రీ అయిపోయినట్టే. 2 నిమిషాలు ఇంకా మూత పెడదాం, కూర అయిపోతుంది. పచ్చి టమాటాల కూర చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇది చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, దేంట్లోకి అన్న రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కర్రీ వేసుకుని తినండి, చాలా బాగుంటుంది పచ్చి టమాటాల కర్రీ. ఇది నిల్వ కూడా ఉంటుందండి 2 డేస్. ఇంకా నేను గిన్నెలోకి తీసి మీకు చూపిస్తా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ, చాలా బాగుంటుంది పచ్చి టమాటాల కర్రీ. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.